హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఎటువంటి గవర్నమెంట్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయినా మీ మొబైల్లో నోటిఫికేషన్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు గవర్నమెంట్ జాబ్ లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఏంటో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 4102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అని ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. 4102 పీఓ పోస్టుల భర్తీకి ఐబిపిఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలహాబాద్ బ్యాంకులో 784, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 965, కెనరా బ్యాంకులో 1200, యూసీఓ బ్యాంకులో 550, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 510, కార్పొరేషన్ బ్యాంకులో 84 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్లో ప్రిలిమినరీ టెస్టులు, నవంబర్లో మెయిన్స్ నిర్వహించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే గవర్నమెంట్ ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే తెలంగాణలో 106 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ ట్రాన్స్కోలో 106 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో 62 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 44 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. జేపీఓ పోస్టులకు సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ 14 పరీక్ష నిర్వహించనున్నారు. జేఏఓ పోస్టులకు ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్ 30 పరీక్ష నిర్వహించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి పూర్తిగా వివరాలు చూసినట్లయితే, అలాగే ట్రాన్స్కోలో 62 ఉద్యోగాలు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ల నియమాలకి ప్రకటన జారీ ఈనాడు హైదరాబాద్. తెలంగాణ ట్రాన్స్కోలో 62 మంది జూనియర్ పర్సనల్ ఆఫీసర్ల ప్రత్యక్ష నియామకానికి గురువారం అధికారిక ప్రకటన జారీ అయింది. అభ్యర్థులు ట్రాన్స్కో, సిసిజీ, జీఓవి ఇన్ ద్వారా ఆన్లైన్లో వచ్చే నెల 11 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబర్ 8 తర్వాత ప్రవేశ పత్రాలు, హాల్ టికెట్స్ పంపిణీ అవుతాయి. అదే నెల 14 మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు పరీక్ష నిర్వహిస్తారు. సాధారణ నియామకాల కింద జరిగే ఈ పోస్టులకు గత జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ళ వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ ఎస్టీబీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. బీఏ, బీకామ్, బీఎస్సీ తదితర డిగ్రీ తత్సమాన పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఎస్సీ ఎస్టీబీసీ దివ్యాంగులైన అభ్యర్థులు మినహా ఇతరులు దరఖాస్తుతో పాటు 100 పరీక్ష రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్కో పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. నేను మీ రాజ్ కుమార్, జై హింద్.